హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న భారత వ్యూహం, 100 లక్షల కోట్ల మెగా ప్లాన్తో చిత్తు చిత్తవుతున్న శత్రుదేశాలు, ప్రస్తుతం ఉన్నది నవభారతం. ప్రపంచ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది. చైనా నుంచి ఫ్యాక్టరీలను లాక్కోవడానికి భారత భారీ వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ప్రధాని మోదీ ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ పెట్టుబడిదారులు కంపెనీలకు ప్రాజెక్టుల రూపకల్పన, ఆమోదాల విషయంలో ఖర్చులను భారీగా తగ్గించే వన్ స్టాప్ పరిష్కారానికి అందిస్తోంది. సమయాన్ని ఆదా చేయడంతో పాటు వ్యయాన్ని తగ్గిస్తూ ప్రాజెక్టులను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని లాజిస్టిక్స్ ప్రత్యేక కార్యదర్శి అమృత్ లాల్ మీనా తెలిపారు. తద్వారా భారతదేశాన్ని గ్లోబల్ కంపెనీలు తయారీ కేంద్రంగా ఎంచుకునేలా చేయడం లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం అనేక కంపెనీలు చైనాతో పాటు మరో దేశంలో తమ ప్లాంట్లను పెట్టాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఆసియాలో చౌక కార్మికులు, ఇంగ్లీష్ మాట్లాడే ఉద్యోగులు, లాజిస్టిక్స్ సరఫరా వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలను అందిస్తోంది. చైనాతో పోటీ పడడానికి ఇది ఏకైక మార్గంగా ఉంది. గతిశక్తి ద్వారా దేశంలోని నలుమూలలకు వస్తువులు, ఇతర తయారీ భాగాల రవాణాను సులభతరం చేయడమే. తాజాగా భారత ప్రభుత్వం లాజిస్టిక్స్ పాలసీని కూడా తీసుకురావడం ఇందుకు మరింతగా దోహదపడుతోంది. ఉత్పత్తి క్లస్టర్లకు రైల్వే నెట్వర్క్, పోర్టులు, విమానాశ్రయాలకు లింక్ చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య స్తంభాలు. గతిశక్తి క్షేత్రస్థాయిలో నోడ్లను కనెక్ట్ చేసే లాజిస్టిక్స్ నెట్వర్క్ను బలోపేతం చేయడంతో రూపొందించబడింది గతిశక్తి పోర్టల్. ప్రస్తుతం 1300 ప్రాజెక్టులను పర్యవేక్షిస్తోంది. వీటిని ముందుకు తీసుకువెళ్లడంలో అటవీ, పర్యావరణ, భూసేకరణ వంటి సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నింటిని పోర్టల్ పరిష్కరించింది. ప్రస్తుతం iPhone 14 తయారీని భారత్లో చేపట్టాలని యాపిల్ కంపెనీ యోచిస్తోంది. 2018లో శాంసంగ్ కంపెనీ తన మొబైల్ తయారీ యూనిట్ను మన దేశంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఓలా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని స్థానికంగా నిర్మిస్తామని తెలిపింది. అలాగే అనేక ఇతర రంగాల్లోని కంపెనీలు ప్రస్తుతం భారతదేశంలో పెట్టుబడులను, తయారీ యూనిట్లను పెడుతున్నాయి. వీటికి అవసరమైన అన్ని సదుపాయాలను భారత ప్రభుత్వం వేగంగా సమకూర్చుతోంది. అది ఫ్రెండ్స్, ఇలా భారత్ ముందుకు వెళుతున్న విధానం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.